ఏపీలో ప్రభుత్వం మారింది. వైసీపీ అధికార పగ్గాలు అందుకుంది. దీంతో గత ప్రభుత్వం చేపట్టిన పనుల దగ్గర సంక్షేమ పథకాల వరకు అన్నింటినీ సమీక్షిస్తోంది వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రధాన ఆలయాలతో పాటు వివిధ సంస్థలకు గత టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పాలక మండళ్లను మార్చే పనిలో ఉంది సర్కార్. అయితే పదవులకు రాజీనామా చేసి గౌరవంగా తప్పుకోకుండా పంతాలకు పోతున్నారు కొన్ని పాలక మండళ్ల సభ్యులు. టీటీడీ పాలక మండలిలో సభ్యులుగా ఉన్న చెన్నై, హైదరాబాద్ లోకల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు శ్రీకృష్ణ, అశోక్ కుమార్ తమ పదవులు వీడేందుకు ససేమిరా అంటున్నారు. అయితే నైనిక విలువలు పాటిస్తూ పాలక మండలికి, లోకల్ అడ్వైజరీ కమిటీకి రాజీనామా చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్ చెప్పండి, పాలక మండళ్ల విషయంలో ఏం జరుగుతోంది, వాళ్ళు ఎందుకు రాజీనామా చేయట్లేదు, డీటెయిల్స్ ఏంటి? కాంతి, టీటీడీలో మరో సరికొత్త వివాదం తలెత్తింది. ఇప్పటికే టీటీడీ పాలక మండలి చైర్మన్ తన పదవికి రాజీనామా చేయడానికి ససేమిరా అంటూ వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా లోకల్ బాడీకి సంబంధించినటువంటి అడ్వైజరీ కమిటీ సభ్యులు కూడా రాజీనామా చేయకపోవడంపై వైసీపీ నాయకులు మండిపడుతున్నారు. ఒకవైపు సెంటిమెంట్ పేరుతో టీటీడీ పాలక మండలి పదవులకు రాజీనామా చేయడం లేదంటూ ప్రస్తుత చైర్మన్ తో పాటు సభ్యులు చెప్తున్నప్పటికీ వారు అందు వాస్తవ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నటువంటి అపవాదు కూడా ప్రస్తుతం ప్రచారంలోకి వచ్చింది. ఇప్పటి వరకు కూడా పాలక మండలి చైర్మన్ హోదాలో ఉన్నటువంటి సుధాకర్ యాదవ్ సెంటిమెంట్ కారణంగానే తాను పదవిలో కొనసాగుతున్నాను, ఇక తనను ప్రభుత్వం ఈ పదవి నుంచి తొలగిస్తే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నానంటూ పేర్కొంటున్నప్పటికీ దానికి సంబంధించినటువంటి విధులు నిర్వర్తించడంలో మాత్రం పూర్తిగా విఫలమవుతున్నారన్నటువంటి వాదనను వైసీపీ ప్రస్తుతం తెరపైకి తీసుకొచ్చింది. కొద్ది రోజుల క్రితం శ్రీవారి దర్శనార్థం ఉపరాష్ట్రపతి స్వామివారి దర్శనార్థం ఇచ్చేసిన సమయంలో కూడా చైర్మన్ హోదాలో ఉన్నటువంటి సుధాకర్ యాదవ్ మర్యాద పూర్వకంగా కూడా కలవకపోవడం, ఆ ఉపరాష్ట్రపతి పర్యటన సందర్భంగా కనీసం ప్రోటోకాల్ను పాటించకపోవడం, మరోవైపు టీటీడీకి సంబంధించినటువంటి వీఐపీ బ్రేక్ దర్శనాలు సేవా టికెట్లను మాత్రం పొందుతూ ఆ పదవిని కేవలం టికెట్ల కోసమే అంటిపెట్టుకున్నారు అన్నటువంటి వాదనను వైసీపీ తీసుకొస్తుంది. ఇక పాలక మండలికి సంబంధించి లోకల్ అడ్వైజరీ కమిటీ, చెన్నైకి సంబంధించి శ్రీకృష్ణ, అదేవిధంగా హైదరాబాద్కు సంబంధించి అశోక్ కుమార్లు ప్రత్యేక ఆహ్వానితుల కోటాలో పాలక మండలిలో ఉన్నారు. వీరు కూడా ఇప్పటి వరకు నైతిక బాధ్యత వహిస్తూ ఆ పదవులకు రాజీనామా చేయకపోవడంపై కూడా వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం స్వామివారి దగ్గర సేవా టికెట్లు, వీఐపీ బ్రేక్ దర్శనాలు పొందడానికి వీరు నైతిక విలువలను కూడా పక్కన పెట్టేసి ఈ పదవుల్లో కొనసాగుతున్నారు. సెంటిమెంట్ అనేది ఒక ప్రచారం కోసం వాడుకుంటున్నటువంటి పదంగా కూడా వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వామివారి సన్నిధి నుంచి గౌరవప్రదంగా వెళ్లకుండా సెంటిమెంట్ పేరుతో ప్రభుత్వం వెళ్లగొట్టే వరకు కూడా కొనసాగుతుండడం ఎంతవరకు సబబు. గతంలో కాంగ్రెస్ సంబంధించి పదవులు అనుభవించినటువంటి వ్యక్తులంతా కూడా ప్రభుత్వం మారగానే తమ పదవులకు రాజీనామా చేశారు. అదే తరహాలో ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నటువంటి వ్యక్తులు ఆ ప్రభుత్వం నియమించినటువంటి నేపథ్యంలో ప్రస్తుత అధికార మార్పిడి నేపథ్యంలో తమ పదవులకు రాజీనామా చేయాలని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక లోకల్ అడ్వైజరీ కమిటీలను కూడా రద్దు చేయాలంటూ కూడా టీటీడీ యువ దృష్టికి తీసుకువెళ్తామని కూడా వైసీపీ నాయకులు పేర్కొంటున్నారు. ఓకే మోహన్.